మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా మనం ఉన్నాం ఇక్కడ. మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన యదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతున్నాడు, యదవ పేరుని గుర్తున్నాడు మనం. ఆ యదవ ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నికృష్ కుత్తే కమీనే. ఆ యదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళ్తే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. 9 ఏళ్ల కొడుకు 3 రోజు అయింది, వచ్చి 3 రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది ఏమంటే, మేము వైశ్యాస అండి, మాకు ఇలాంటి అలవాట్లు లేవు, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి నేను చెప్తున్నాను. అమ్మ, ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాముల త్యాగం వల్ల వచ్చింది ఈ దేశం. ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరిని కలిపాడు. చాలామంది పనిచేసినాయి కాదంట, కానీ ఒక్కడు నిలబడ్డాడు, మొట్టమొదటి వచ్చినాడు. అందుకని కులం బట్టి గొప్పతనం రాదు, అది నేను చెప్పింది ఆవిడకి. సో ఇలాంటిని ఎదుర్కొంటూ ఒక ఆడపడిచే అలా ఉన్నప్పుడు, స్వాతంత్రం కోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు మేము ఏమి చెయ్యం, మేము చిన్నపాటి కష్టం కూడా తీసుకోమంటే మీరు మర్చిపోండి, మీరు బానిసలు కానీ బతకండి, నాకు ఓకే. మీ కోపం రాకపోతే నేనేం చేయలేను, మీరు అరిచి వెళ్ళిపోతారు అంతే. నేను మీకోసం బయటకు వచ్చి రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు అనుకున్నాను ఉదాహరణకి, మీరు బాధపడాలి. నాకు ఇచ్చే రిలేటివ్స్ అది కూడా చెప్తున్నా, నా మీద సుపారీ ఇస్తారంటారు, చంపేస్తాం నిన్ను మా ప్రభుత్వం రాకపోతే, మేమే పాలించాలి లేకపోతే చంపేస్తాం, రానివో ఎవడైనా అంటే. నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి యదవులందరికీ భయపడేంత గుండె కాదు నాది, తెగించే గుండె నాది. కానీ మీరు మటుకు పోరాటం చేయకపోతే రంగస్థలం సినిమాలాగా మీరు కూడా బానిసలుగానే ఉండాలి. మీకు కావాలా అది? వలసలు వెళ్ళిపోతాం, పరిశ్రమలు వద్దా ఇక్కడికి, జట్టీలు వద్దా మీకు ఇక్కడికి? నేను అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ఆడపడుచు వీరనారి గుణమ్మ, 3వ వంతు ట్యాక్స్ పే చేయండి మీ అటవీ సంపదను అంటే వసి వడిసి పట్టుకొని కొట్టింది బ్రిటిష్ వాళ్ళు. అది ఆ న్యాయం ఇది. ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ చేయగలిగినప్పుడు, మీరు ఉత్సాహవంతులైన యువత, మీరు ఆడపడుచులు కానీ యువకులు కానీ మీరుండి ఈ చిన్నపాటి గుండాగాళ్ళకి భయపడతారండి. మీరు మీరు ఎదురు తిరగకపోతే మీకు రాదు, మర్చిపోండి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఇలాగే ఉంటుంది, మారదు. నేను మీకోసం సిద్ధంగా ఉన్నాం, మా సైనికులు, మా నాయకులు, మా ఆడపడుచులు, మా వీరమహిళలు మీకోసం సిద్ధంగా ఉన్నారు, మీరు బయటికి రావాలి. అల్లూరి సీతారామరావు స్ఫూర్తిని తీసుకోండి, అడవుల్లో తిరిగాడు ఆయన, స్ఫూర్తిని తీసుకుని మీరు ఎదురు తిరగండి. గొడవలు చేయమని మేము చెప్పేది ఎదురు దాడి చేయమని చెప్పట్లా, కనీసం మీరు గొంతు ఎత్తకపోతే గొంతు నొక్కేస్తాడు. మీకు అది కావాలా? మీకు మీరు మాట్లాడింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని 3 ముక్కల ముఖ్యమంత్రిని, రాంబాబు గారిని సంబరాలు రాంబాబు అని, రోజా గారిని డైమండ్ రాణి అని. సరే ఇక నా గురించి ఏమన్నాడు మీ అందరికి తెలుసు, నీచ్ కమీన్ కుత్తే. ఆయనకి ఏమో ఎవరు రాస్తున్నారో కానీ డైలాగులు, ఏ సినిమాలో గుర్తొచ్చిన డైలాగులు చెప్పావని సరే మాట్లాడాం. రాష్ట్రానికి ఐటీ మంత్రి వాడు ఉన్నాడు, వాడిని ఏదో ఏనన్నా మాట్లాడనొచ్చు, మనం ఏదన్నా అనొచ్చు అని, ఏదో ఏదో కాపుల మీద ఈయనకి ఏదో పేటెంట్ ఉన్నట్టు, రాంబాబు గారిని లేకపోతే గుడివాడని వీళ్ళు నా కులానికి చెందిన వారు వాళ్ళందరి మీద నాకు హక్కు ఉంది, నేను ఏదన్నా తిడతాను ఏదన్నా మాట్లాడతాను అనేటువంటి విధంగా మాట్లాడావు. సరే నా పేరు నీకు తెలియదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ప్రజలకి ఏ రకమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నాయనేటువంటిది అందరికీ తెలుసు. నా తండ్రి గుడివాడ గురునాథరావు గారి గురించి తెలుసు,
మా తాత గుడివాడ అప్పన గురించి తెలుసు. దాదాపు 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి మీ నాన్న కానిస్టేబుల్ కాకముందు లేదా నీకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి మీ అన్నయ్య చిరంజీవి పునాదిరాళ్ళు సినిమా రాకముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం ఉన్నది. నీలాగా సన్నాసి రాజకీయం చేసేటువంటి కుటుంబం కాదు, నీలా అమ్ముడిపోయేటువంటి రాజకీయాలు చేసినటువంటి కుటుంబం కాదు, నీలా ప్యాకేజీలకి తాళాలు కొట్టేటువంటి కుటుంబాలు కాదు మావి. మా తాత ఎమ్మెల్యే, మా నాన్న ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, నేను మంత్రి. సిగ్గుందా అసలు మా గురించి మాట్లాడడానికి నీకు అసలు అసలు మాట్లాడేటువంటి హరితకి హక్కు ఉందా నీకు? మొట్టమొదటి పెందుర్తి నియోజకవర్గం స్థాపించినప్పుడు మా తాత మొట్టమొదటి ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గానికి. నువ్వు లాగులేసుకుని తిరుగుతున్నావేమో, ఎవ పుట్టేవో లేదు కూడా తెలియదు. ఇటువంటి వ్యక్తులువి నువ్వు వచ్చి మా గురించి మాట్లాడతావు, మమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావు. నోరుంది కదా, సినిమా డైలాగ్ రాసిన పక్కన ఉన్నారు కదా, ఏదన్నా వీళ్ళు అనొచ్చు అనేటువంటి ఆలోచన ఇది. అసలు ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, నాయకత్వం చేద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈ ఈ వ్యక్తి ఏమో మొదట ఏమన్నాడు, నాకు తెలిసింది పోరాటమే, నాకు పోరాటం తప్పితే ఏమీ తెలియదు, నేను క్షతగాత్రుణ్ణి అని చెప్పి పోరాటం అన్నాం. మరి చివరికి నీ ఆరాటం ఏమైపోయింది? చివరికి మనకు వచ్చింది ఏంటంటే, చివరికి ఆఖరికి ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నాం. అది చెప్పవచ్చు కదా, ముందు ముందు నేను చెప్పవచ్చు. ఎందుకు మళ్ళీ ఈ సినిమా 14 రీల్ నడపడం ఎందుకు చెప్పు? నాకు తెలియగలుగుతాను. సినిమా హెడ్డింగ్ ఒక పేరు, హెడ్డింగ్కి లోపల ఉన్నటువంటి స్టోరీకి సంబంధం ఉండదు, చెప్పేటువంటి డైలాగులకి సినిమా స్క్రిప్ట్కి సంబంధం ఉండదు. అందరు రాసిచ్చింది, అన్ని అందరు రైటర్లు రాసిచ్చింది. ఒక సినిమాలో చదివిస్తే ఎలా చెప్పు? అన్ని సినిమాలు వకీల్ సాబులో డైలాగులు చెప్పేసి, కొత్తగా వచ్చే సినిమాల్లో ఉండేటువంటి డైలాగులు, అన్ని సినిమాల్లో డైలాగులు కలిపి ఒక సినిమాలో చెప్పేస్తే ఎలా చెప్పు? నాకు తెలియగడుగుతాను. ఓ పక్కేమో కొన్ని డైలాగ్ పోరాటమే నా జీవితం అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తాడు, నీకు ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం అని చెప్పి చంద్రబాబు రాస్తాడు. ఇంకా నీకు బూతులు రాయడానికి బూతులు తెట్టడానికి ఎవరు రాయక్కర్లేదు, నీకు సొంతంగా మనకు వచ్చి కాబట్టి అవి సొంతంగా మనం మాటలు రాసుకుంటాం. మీరు చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటలు ఏం చేశారని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఏదో అనేసుకుంటున్నారట. ఎవరి గురించి దాని గురించి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు, నేనే చెప్తాను 2.5 గంటలు ఏం మాట్లాడుకున్నావు అని చెప్పి చెప్పావు. ఏం చెప్పావు? లోపలికి వెళ్ళిన తర్వాత 15 నిమిషాలు కుశల ప్రశ్నలు వేసుకున్నారట కుటుంబం గురించి, 18 నిమిషాలు ఏమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి ఇరిగేషన్ మంత్రి గారి గురించి మాట్లాడుకున్నారట, 28 నిమిషాలు ఏమో ఐటీ శాఖ మంత్రి గురించి మాట్లాడుకున్నారట, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నారట. ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్, అంటే తెలుగులో చెప్తే రాజకీయ వ్యభిచారం అంటారు, ఇంగ్లీష్లో చెప్పాను కొంచెం అర్థం అవుతుందండి అందరికీ. పొలిటికల్ ప్రాస్టిట్యూట్ వెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కన ఒక ఇంట్లో ఇద్దరు తాళం వేసుకుని కూర్చుంటే ఏడు చేస్తారండి? ఎదురున్న చంద్రబాబు నాయుడు ఇద్దరు 2.5 గంటలు రూమ్లో కూర్చొని దేశం గురించి మాట్లాడుకున్నారంటే నమ్మడానికి అమాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ. నీకెంత, నాకెంత, నాకెన్ని, నీకెన్ని, ఇవే కదా మీరు మాట్లాడుకునేవి. మళ్ళీ అంటాడు చివరాఖరికి మీ గౌరవం తక్కువ చూసుకుంటాను. ఏంటి 15 సీట్లు పోటీ చేస్తావా? 15 పదా? సో ఇవన్నీ నిన్న మాటలో చెప్పాడు. నాకు 10 మందిని ఇస్తే చాలు అంటాడు. 10 మంది? నీకు 3 ఇస్తే చాలు, 10 మంది ఎందుకు? నీకు
సరే నీకు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు, పొన్ని నీ భార్య పిల్లల పేర్లు చెప్తావు ఒకసారి, గుర్తున్నాయి నవన్నా నీకు, చెప్పగలవు స్పీడ్గా అడిగితే చెప్పగలవు సమాధానం వెంటనే, నీ భార్య పేరు ఏంటంటే మనకు అది గుర్తురాదు. సరే నా గురించి ఎందుకులే, నా పేరు అలా నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, నీలాంటి నోట్ అంటే నా పేరు రాకపోవడం మంచిదని నా అభిప్రాయం.